ఒక వాక్యాన్ని చదువుకుందాం. సామెతలు 28:25 పేరాస గలవాడు కలహములు రేపును. చాలా మంది భక్తుల మీద నమ్మకం ఉంచి మేము చెడిపోయామన్న వారిని వింటూ ఉంటాము. చాలా మంది భార్యల మీద నమ్మకం ఉంచి మేము చెడిపోయాము అని అనేవాళ్ళు వింటూ ఉంటాము. చాలా మంది పిల్లల మీద నమ్మకం ఉంచి మేము చెడిపోయాము అనేవాళ్ళు ఉంటాము, వృద్ధిలోకి రాలేదంటాము. దేవుని యందు నమ్మకం ఉంచినటువంటి వారు వర్ధిల్లుదురు అని వాక్యము సెలవిస్తుంది. యెహోవా యందు నమ్మకం ఉంచువారు వర్ధిల్లుదురు. యెహోవా యందు నమ్మకం ఉంచువారు వర్ధిల్లుదురు. హల్లెలూయా. 2 గొర్రెలు 4 గొర్రెలు అవుతాయి, 4 గొర్రెలు 6 గొర్రెలు అవుతాయి, 6 గొర్రెలు 10 గొర్రెలు అవుతాయి. వర్ధిల్లడం, దేవుని పిల్లలు వర్ధిల్లాలంటే దేవుని యందు నమ్మకం ఉంచాలి, దేవుని యందు నమ్మకం ఉంచాలి. రేపు ఆదివారం చాలా మందిని అడుగుతాను, ఎందుకు వాగ్దాన కూడికకు రాలేదు అని. ఉద్యోగం ఉండింది నాకు, అందుకు రాలేదంటారు. ఆయన నమ్మిక ఉద్యోగం మీద. ఎందుకు నీవు రాలేదు ఆదివారం వాగ్దాన కూడికకు అంటే చాలామంది చెప్తారు, నాకు పొలం పని ఉంది, ఆ పని ఉంది అని చెప్తూ ఉంటారు. పొలం ఎప్పుడూ ఉంటుంది, పని ఎప్పుడూ ఉంటుంది, దేవుడెప్పుడు ఉండడు. దేవుణ్ణి మనం ఎంత నమ్మితే అంత మంచిది. నమ్మిన వారికి సొమ్ము, నమ్మని వారికి దుమ్ము. నా భాష ఇది, నమ్మిన వారికి, నమ్మని వారికి దుమ్ము. కాబట్టి సొమ్ము మీ జోబిలో ఉంటే మిమ్మల్ని అందరూ గౌరవిస్తారు, దుమ్ము మీ జోబిలో ఉంటే మిమ్మల్ని అంటారు దరిద్రుడి దగ్గర చేరినామంటారు. కాబట్టి దేవుని యందు నమ్మకం ఉంచినటువంటి వారు వర్ధిల్లుతూ ఉంటారు. హల్లెలూయా. ఒక మనిషి భూమి మీద దేనిలో వర్ధిల్లాలి అంటాడంటే ఆరోగ్యంలో వర్ధిల్లాలి అనుకుంటాడు, ఐశ్వర్యంలో వర్ధిల్లాలి అనుకుంటాడు, సంతానం అభివృద్ధి కావాలి అనుకుంటాడు, కుటుంబం అభివృద్ధి కావాలి అనుకుంటాడు, నాకున్న వ్యవసాయం అభివృద్ధి కావాలి అనుకుంటాడు, నాకున్న వ్యాపారం అభివృద్ధి కావాలి అనుకుంటాడు. అవునా కాదా? ఇవన్నీ అభివృద్ధి కావాలి అనుకుంటాడు. ఇవన్నీ అభివృద్ధి కావాలంటే ఎవరి మీద నమ్మకం ఉంచాలి? యెహోవా యందు నమ్మకం ఉంచాలి. దేవుని యందు నమ్మకం ఉంచిన బిడ్డలు అన్నింటిలో వర్ధిల్లుతూనే ఉంటారు. దేవునికి స్తోత్రాలు. ఒకసారి యిర్మీయా గ్రంథం 7:28 7:28 బైబిల్ ఈ రీతిగా సెలవిస్తుంది, చూడండి. గనుక నీవు వారితో ఇలాగు చెప్పుము, వీరు తమ దేవుడైన యెహోవా మాట వినని వారు, శిక్షకు లోబడని నొల్లని వారు. కాబట్టి నమ్మకము వారిలో నుండి తొలగిపోయి ఉన్నది, అది వారి నోట ఉండకుండా కొట్టివేయబడి ఉన్నది. ప్రైజ్ ద లార్డ్. ఈ మాట ఎంతమందికి అర్థమైంది? ఉట్టిదే, మీకెవరికి అర్థమై ఉండదు. నేను ఏదో చెప్పంటే కనుక మీరు మళ్ళా బైబుల్ చూస్తారు ఇట్లా అని, మీకు ఒకరికి అర్థమై సచ్చి ఉండదు. దయచేసి గమనించాలి. పని నీకు అర్థమైందా? లేదు. మా వాడు 6 అడుగులు పొడు ఉన్నాడు, మిషన్ మీద పెడితే 90 కేజీల బరువు ఉంటాడు, చూస్తే ఎన్టీ రామారావు లెక్కన ఉంటాడు. అయితే నమ్మకం లేదు. ఏం లేదు? నమ్మకం లేదు. స్టెల్లమ్మ మిషన్ మీద ఎక్కితే 80 కేజీలు ఉంటుంది, ముళ్ళు గిరగిరగిడ తిరుగుతుంది, పాట గడగడగడ పాడుతుంది. నమ్మకం లేదు. నమ్మకం దేవుడే కొడేస్తాడు అంటాడు. వారి నోట నుండి నమ్మకమును దేవుడే కొడేస్తాడు అంటాడు. ఎందుకు? 2 మాటలు చెప్తాడు. ఏమంటాడంటే, నీవు వారితో ఇలాగూ చెప్పుము, యిర్మీయాతో అంటాడు, వీరు తమ దేవుడైన యెహోవా మాట వినని వారు.
తమ దేవుడైన యెహోవా మాట అందరి మాటలు వింటారు. రామక్క మాట వింటారు, సుబ్బక్క మాట వింటారు, వెంకటరాముని మాట వింటారు, సంగటరాముని మాట వింటారు, భీముని మాట వింటారు, అందరి మాట వింటారు, దేవుని మాటే వినరు. దేవుడు ఇట్లా చెప్పినాడ్రా బాబు అంటే కూడా వినరు. దేవుని మాట కంటే మనుషుల మాటకి ఎక్కువ విలువ ఇస్తారు. బైబిల్ అంటే అది ఏమని తెలుసా, యెహోవా మాట వినని వారు శిక్షకు లోబడనొల్లని వారు. కాబట్టి నమ్మకము వారిలో నుండి తొలగిపోయి ఉన్నది, వారి నోట ఉండకుండా కొట్టివేయబడి ఉన్నది. నమ్మకము వారిలో నుండి కాదు, నమ్మకం వారిలో నుండి తొలగిపోయింది. నమ్మకం వారిలో నుండి తొలగిపోయింది. సీనా, మీ కొడుకేడి ప్రభుదేవా, వాడు నా దగ్గర నుండి పక్కకి వెళ్ళిపోయినాడు. ఎందుకు అంటే, మనకి పెళ్లి చేస్తేనే నేను నా భార్య బతుక్కుంటామని పక్కకి వెళ్ళిపోయినాడు, తొలగిపోయినాడు. క్రైస్తవునిలో ఈ రోజున నమ్మకము తొలగిపోవటానికి గల కారణం ఏమిటి అంటే, దేవుని మాట వినకపోవడం. దేవుని మాట వినకపోవడం. బైబిల్ చదువుతారు, ప్రార్థన చేస్తారు, మందిరానికి వస్తారు, నిద్రపోతారు, దేవుని మాట వినరు. దేవుని మాట వినినా నమ్మరు, దేవుని మాట వినరు. కాబట్టి ప్రభు ఏం చేసినాడంటే, నా మాట వినకపోతే నేనేం చేస్తానో తెలుసా, నమ్మకం మీ వద్ద నుండి పక్కకు తొలగించేస్తాను, నమ్మకాన్ని మీ వద్ద నుండి పక్కకు తొలగించేస్తాను. రెండవది, వారి నోట కూడా నమ్మకం ఉండకుండా తొలగించేస్తాను. వారి నోట్లో కూడా నమ్మకం ఉండదు. ఏమని శంకరక్క, వాళ్ళ నోట్లో కూడా నమ్మకము ఉండదు చెప్తారు. దేవుని నమ్మమ్మా బాగైతుంది అంటే, యాడ బాగైతుందిలే సార్ అని వాళ్ళే చెప్తారు మనకి. దయచేసి గమనించాలి, దేవుడు గొప్పోడుమా అయ్యా, దేవుడు గొప్పోడంటే గొప్పోడే సార్, నా విషయంలో లేదంటాడు. ఎందుకంటే వీడు దేవుని మాట వినని కారణాన దేవుడు వాణిలో నుండి నమ్మకాన్ని తొలగించేసినాడు. వాని నోట నుండి నమ్మకాన్ని ప్రభువు ప్రక్కన ఉండకుండా కొట్టివేసేసాడు. నోట్లో కూడా ఏం చేసినాడు, నమ్మకాన్ని కొడేసినాడు. మీరు పరీక్షలు చాలామంది రాశారు చదువుకునేటప్పుడు. టీచర్ ఒకసారి మీరు రాసిన ఆన్సర్కు జవాబు ఎంత పొడుగు రాసి ఉంటారు, ఇట్లా కొడేస్తారు. మీరు అది చూసి ఇవాళ ఇంటి కొట్టినాడు అంటారు. కొట్టకేం సస్తాడా, దాంట్లో ఏమైనా సరుకుండి సచ్చింటే కదా. వాడు ఇచ్చిన ప్రశ్న వేరు, నువ్వు రాసిండే సరుకు వేరు. వాడు అంటాడు, ఏమంటాడు, వాట్ ఈజ్ యువర్ నేమ్ అంటాడు. వీడు రాస్తాడు, యువర్ ఫాదర్ నేమ్ ఈజ్ అని వాళ్ళ నాయన పేరు రాస్తాడు. మై ఫాదర్ నేమ్ ఈజ్ అని వీళ్ళ నాయన పేరు రాస్తాడు. మై గ్రాండ్ ఫాదర్ నేమ్ ఈజ్ అని రాస్తాడు. మై గ్రాండ్ మదర్ నేమ్ ఈజ్ ఇంత పొడుగు రాస్తాడు. ఈయన మదర్ గాలిపోనాయని, ఈయన ఫాదర్ గాలిపోనాయని, నా ఫాదర్ని ఏమిటి ఎందుకు అడిగితే అని వాడు కోపం వచ్చి ఇట్లా అట్లా కొట్టి ఒక పెద్ద గుండ్రం పెడతాడు. అంటే నువ్వు రాసిన ఆన్సరు కొట్టివేస్తాడు. దేవుడు కూడా దేవుని మాట వినని ప్రజల నోటి నుండి నమ్మకమును కొట్టివేయును. వాళ్ళ నోట్లో ఇంకా దేవుని గురించిన నమ్మకం మాట రానే రాదు. దేవుని మాట మీదే దృష్టి పెట్టాలి. మీకు అర్థమవుతా ఉందా, ఎందుకు చాలామందికి దేవుని మీద నమ్మకం లేదు? ఒకటి, దేవుని మాట విననందున, దేవుడు మనల్ని శిక్షించినప్పుడు లోబడనందున నమ్మకము మనలో నుండి ఆయనే తొలగించేస్తాడు. నా కొడుకు నా నుండి వేరైపోయినాడు, ఎందుకంటే వాని సంసారం వేరు, నా సంసారం తొలగిపోయినాడు. వాని నోటిలో నుండి నమ్మకము కొట్టివేయబడింది. ఇంకెప్పుడు వాని నోటిలో దేవుని గూర్చిన నమ్మకము ఉండదు. దయచేసి చాలామంది ప్రభుని నమ్ముకున్న బిడ్డలకున్న మనవి, నీ నోటిలో దేవుని గూర్చిన నమ్మకం లేని కారణాన ఏమైతావో తెలుసా, వర్దిల్లవు.
నీలో దేవుని గుచ్చిన నమ్మకం లేని కారణాన వర్ధిల్లవు. దయచేసి ఉద్యోగం చేస్తూ ఉంటావు. నిన్న సాయంకాలం మా బంధువు ఒక బిడ్డ ఫోన్ చేశాడు. ఫోన్ చేసి ఆ పాపకు 70,000 జీతము మామా, అయితే ఒక స్థలం ఈ పాటికి కొనలే, ఒక ఇల్లు ఈ పాటికి కట్టలే, అప్పులు 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 అంటా ఉంది అనని. ఒక వ్యక్తికి 70,000 రాని 80,000 రాని వర్ధిల్లక పోవటానికి గల కారణము వారు దేవుని సన్నిధానంలో ఉండి వర్ధిల్లలేదంటే వారికి దేవుని మీద నమ్మకము లేదు. వారి నోట దేవుని మీద నమ్మకము లేదు. ఎందుకంటే బైబిల్ చెప్తుంది వారు దేవుని వాక్యాన్ని చదవచ్చు, పాడచ్చు, ప్రార్థించచ్చు, వినచ్చు, దేవుని మాటను విని లోబడ్డం లేదు. దేవుని మాట విని లోబడ్డం లేదు. దేవుని మాట విని లోబడకపోతే వచ్చే నష్టం ఏమిటంటే నాలో నుండి నమ్మకము తొలగిపోతుంది, నా నోటిలో నమ్మకము కొట్టివేయబడుతుంది, ఇంకా దేవుని మీద నాకు నమ్మకము అనే మాట రానే రాదు. దేవుడు నాకు ఈ కార్యం చేస్తాడని నమ్మకం ఉండనే ఉండదు. హల్లెలూయా. బైబిల్ చెప్తాది నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును అని. కాబట్టి ఆ కృపగల దేవుడు మీద నమ్మకం నాకు లేకపోవటానికి గల కారణము నేను ఆయన మాటకు లోబడలేదు. అందుకే నేను వర్ధిల్లలేదు. నాకు సంసారం ఉంది, వర్ధిల్లలేదు. నాకు భార్య ఉంది, వర్ధిల్లలేదు. నాకు ఒక ఉద్యోగం ఉంది, వర్ధిల్లలేదు. నాకు ఒక వ్యవసాయం ఉంది, వర్ధిల్లలేదు. నాకు ఒక వ్యాపారం ఉంది, వర్ధిల్లలేదు. నేను వర్ధిల్లక పోవటానికి గల కారణం నాలో నుండి నమ్మకము దేవుడు తొలగించేశాడు, నా నోటిలో నమ్మకాన్ని కొట్టివేశాడు. ప్రభుని నమ్ముకున్న బిడ్డలు ఆయన యందు నమ్మకముంచితే ఆయన మనల్ని వర్ధిల్ల చేస్తాడు. హల్లెలూయా. అన్ని విషయాల్లో నీ చదువులో యమన బిడ్డలకు చెప్తా, నీ చదువులో దేవుడు నిన్ను వృద్ధి చేస్తాడు. దాని తల మీద ఒక ఏటు కొట్టి నా తట్టు చూపెట్టండి. ఏ దొరి వృద్ధి చేస్తాడు దేవుడు. ఆయన మీద నమ్మకం ఉంచితే చదువులో వృద్ధి చేస్తాడు ఆయన. నువ్వు బుక్ ఎత్తుకొని 24 సార్లు అని తిప్పి అయ్యో అని బాధపడాల్సిన పని లేదు. నీకు నిన్ను ఏక సంతాగ్రహిగా చేస్తాడు. ఒక్కసారి చదివితే నీ మైండ్లో అది ప్రింట్ చేయబడుతుంది. దేవుని మీద నమ్మకం ఉంచితే విద్యలో వృద్ధి చేస్తాడు, నీ వ్యాపారాన్ని వృద్ధి చేస్తాడు, నీ వ్యవసాయాన్ని వృద్ధి చేస్తాడు, నీ కుటుంబాన్ని వర్ధిల్లింపచేస్తాడు. రోజు వర్ధిల్లడమే నువ్వు చూస్తావు. కాబట్టి దేవుని బిడ్డలు రోజున నాకు ఆయన యందు నమ్మిక ఎలాగొస్తుందంటే ఆయన మాట విని లోబడుట ద్వారా, ఆయన మాట విని లోబడుట ద్వారా. మీరు చిన్నపిల్లలు కావచ్చు, పెద్ద పిల్లలు కావచ్చు, ఆయన పెండ్లు అయిన వాళ్ళు కావచ్చు, ముసలి వారు కావచ్చు, ఆయన మాట విని లోబడుట ద్వారా. ఆయన మాట విని లోబడితే నమ్మకం నీలోనే నిలిచి ఉంటుంది, నీ నోటిలో నమ్మకం ఉంటుంది. నమ్మి బైబిల్ అంటుంది నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్తము. షారోన్, నమ్ముట నీ వలననైతే నమ్మువారికి సమస్తము సాధ్యమే. కాబట్టి నమ్మిన ప్రతి వానికి దేవుడు సమస్తాన్ని సాధ్యపరుస్తూ వస్తాడు. నీవు దేవుని మాట విని లోబడకపోతే నమ్మకమే నీలో నుండి తొలగిపోయిన తరువాత ఏం చేస్తావు? ఏం చేసినా ప్రయోజనము ఉండదు.